అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వరిస్తుంది కానీ జెట్ స్పీడ్ తో ఆవరిస్తే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతారు నిన్నగాక మొన్నొచ్చిన కొంతమంది హీరోయిన్స్ ప్రస్తుతం అదే ఆనందంలో ఉన్నారు అందం అభినయంతో స్టార్ హీరోయిన్లకు పోటు సినిమా అను ఇమాన్యుయల్ కెరీర్ ని మార్చేసింది సినిమాలో అమాయకంగా కనిపించి తెలుగులో గుర్తింపు దక్కించుకుంది అను ఇమాన్యుయల్ కిట్టు ఉన్నాడు జాగ్రత్తతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైంది యంగ్ హీరోస్ నే కాదు స్టార్ సినిమా చేయడం కూడా విక్రమ్ పవన్ పవన్తో నా పేరు సూర్యా చిత్రంలో బన్నీతో జతకడుతోంది ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తూ టాప్ హీరోయిన్స్ పక్కన చోటు దక్కించుకుంది అను మలయాళ భామల దండయాత్ర సాగుతోంది చైల్డ్ గా మలయాళంలో నాలుగు సినిమాలు చేసిన నివేద రెండు వేల పదకొండులో ప్రణయం అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి జెంటిల్మెన్ సినిమాతో తెలుగులోకి ప్రవేశించి కేవలం గ్లామర్ ఏలు నటించగలిగే అమ్మాయి నాని అంత మంచి యాక్టర్ అయితే తనకు పోటీగా నటించగలిగే ఒక హీరో అందుకున్న మరోసారి నానితో జత కట్టి నిన్ను కోరి సినిమాతో మరో హిట్ ని వెనకేసుకుంది ఈ అమ్మడి అభినయానికి స్టార్స్ సైతం ఫ్లాట్ అయిపోయారు నిన్ను కోరి రిలీజ్ కాకుండా జైల్ ఛాన్స్ కొట్టేసి ఎన్టీఆర్ తో జత కడుతోంది నివేద నుండి వచ్చిన కాజల్ తమన్నా చెన్నై బ్యూటీస్ సమంతా శృతి హాసన్లకు పంజాబీ భావన నుండి గట్టి పోటీ ఎదురవుతోంది గత ఏడాది రిలీజ్ అయిన ఓ చిత్రం హిట్ అయిందో లేదో ఓ పంజాబీ హీరోయిన్ నాలుగు ఛాన్సులు వెనకేసుకుంది యంగ్ సీనియర్స్ అన్న తేడా లేకుండా వరుస ఆఫర్స్ కొట్టేసిన ఆ పంజాబీ బ్యూటీ ఎవరో చూడండి మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మెహరీన్ ఇరవై ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది కృష్ణగాడి వీరప్రేమగాధతో వెంటితెరకు పరిచయమై తొలి అడుగులోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది ఈ సినిమా తరువాత వెంటనే మరో ఆఫర్ రాకున్న తాజాగా వరుస ఛాన్సులందరూ కృష్ణకాడి వీరప్రేమ గాథలో మహాలక్ష్మిలా మెప్పించిన మెహరీన్ వెనకాల ఆఫర్స్ వెంటబడుతున్నాయి రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజతో జత కడుతూనే మరోవైపు యంగ్ హీరో శర్వానంద్ ఆటిపాడుతోంది శర్వానంద్ మారుతి సినిమాలో తేజ్ జవాన్ లో కూడా హీరో సాయిక్రమ్ నేర్పిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్ కి బాగా ఉపయోగపడ్డాయి ఈ అమ్మడు నటించిన రెండో చిత్రం ప్రేమం కూడా హిట్ అయింది సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసింది ఇంకేం కావాలి దీనికి తోడు వరుస హిట్స్ సంక్రాంతికి వచ్చిన శతమానం భవతితో హ్యాట్రిక్ అందుకుంది రంగస్థలంలో రామ్ చరణ్ తో కట్టే ఛాన్స్ మిస్ అయినా ప్రస్తుతం రామ్ తో నటిస్తోంది అనుపమ